మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఎంపీడీఓ రఘునాథ్ గుప్తా, టీడీపీ మండల కన్వీనర్ సోమశేఖర్, జనసేన మండల కన్వీనర్ సంతోష్ మరియు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో సంత మార్కెట్లో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఏర్పడి అత్యధిక మెజారిటీతో గెలుపొంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సంక్షోభంలో సంక్షేమం సాధించి అభివృద్ధికి రెక్కల తొడిగి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకుంటుంది, కూటమి ప్రభుత్వం అని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 రోజుల్లో ప్రవేశపెట్టిన పథకాలు మెగా డిఎస్సీ, ఎన్టీఆర్ భరోసా, పింఛన్లు, పింఛన్ల పెంపు, ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు, పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, వరద బాధితులకు అండగా అన్ని కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందని, 4వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను నాయకులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఆదుకొని, ఒక తండ్రిలాగా ఆదుకొని ఒక 20ను బయట తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే మనము దండి ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ప్రమాదకరమైన యాక్ట్ గా తగిలించి మనము చేసిన ప్రభుత్వము ఏం చేసింది, ప్రభుత్వం నమోదు చేయాలి. ప్రభుత్వం నమోదు చేసిన వివరాలన్నీ కూడా మనము రోజు డోర్ టు డోర్ తిరిగి అన్ని గ్రామాల్లోనూ ఈ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మన ప్రభుత్వం మనకు ఎలక్షన్లో ఏమి హామీలు ఇచ్చాము, అవి ఎంతవరకు నెరవేర్చాము అని మనము దాన్ని రివ్యూ చేసుకునే కోసం ఈ 100 రోజుల్లో ఏం చేశామని చెప్పేసి మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రతి సచివాలయం ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ప్రజల యొక్క ఇంకా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ 100 రోజుల్లో ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి యువతకు డిఎస్సి ద్వారా మన ప్రభుత్వం 16,437 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అంతేకాదు ఉద్యోగస్తులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించడం జరుగుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా ఏమంటే ఎలక్షన్ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది, వృద్ధులకు, వికలాంగులకు, మహిళలకు పెన్షన్ 3,000 ఇంకా 4,000 రూపాయలు పెంచుతామని చెప్పడం జరిగింది. అదేవిధంగానే చెప్పిన వాటి ప్రకారం ఒక్కటేసారే 1,000 రూపాయలు కూడా మన పెన్షన్ పెంచడం జరిగింది, 3,000 ఇంకా 4,000 రూపాయలు జరిగింది. అంతేగా అది కాకుండా ముఖ్యంగా మనము 3 నెలలకు ముందే మనం అనౌన్స్ చేసాం, మా ప్రభుత్వం వస్తానట్లే ఇప్పుడు ఇంకానే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. అదే మాదిరిగానే ఫస్ట్ నెల ఆ 4,000 రూపాయలకు ఇంకా 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇది దేశంలోనే చరిత్రమైన విషయం అని కూడా చెప్తున్నారు మన ప్రభుత్వం. ప్రజల చేత ఆశించబడుతోంది కూటమి ప్రభుత్వం. ఈ 100 రోజులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సీతో 16,437 ఉపాధ్యాయ పోస్టులు భర్తీని చేపట్టడం, పింఛన్లు ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున ఒకే రోజు 65.18 లక్షల మందికి అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,405 కోట్లు పంపిణీ చేయడం దేశంలోనే ఇది ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర.
అభివృద్ధి అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే అభివృద్ధి, కూటమి అంటే అభివృద్ధి అనే విధంగా మనవాళ్ళు చేస్తున్నారు అభివృద్ధి. అలాగే ఈ కార్యక్రమం ఉపయోగించి సోమవారం గారు టోటల్ అంతా చెప్పారు కాబట్టి నేను చిన్న రెండు మాటల్లో చెప్పి ముగిస్తున్నాను. ప్రతి సచివాలయంలో 20 సచివాలయాల్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి ఇంకా 5 రోజులు మనం మన ప్రతి కార్యకర్తలు, ప్రతి నాయకులు మనం ఇంటింటికి తిరిగి ఆ స్టిక్కర్ వెతికి వాళ్ళకి మంచి చెడ్డ చూసి వాళ్ళు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మన అది మన అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు క్లియర్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ. ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనిని ఏమి ప్రతి ఒక్కరికి చేరవేసే విధంగా ప్రతి ఉద్యోగి సహకరించాలి. అదే సచివాలయంలోకి ఒక తెలియని వ్యక్తి అంటే ఏమీ తెలియదు అతనికి తెలియనిప్పుడు సాధ్యమైనంత వరకు సచివాలయ ఉద్యోగులు వాళ్ళ విషయాన్ని గ్రహించి వాళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలి అనే విధంగా